చిత్తూరు నగరం పలమనేరు రోడ్డులో జోయాల్ కస్ బంగారు ఆభరణాల నూతన షోరూం ప్రారంభోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తమిళ సినీ నటి ఐశ్వర్య రాజేష్, స్థానిక ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, నగర మేయర్ అమ్ముదాలు విచ్చేశారు. ఈ సందర్భంగా ఐశ్వర్య రాజేష్ చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేసి షోరూం ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ చిత్తూరులో జోయాల్ కస్ షోరూం ప్రారంభించడం సంతోషకరమన్నారు. షోరూం ప్రారంభోత్సవం సందర్భంగా మంచి ఆఫర్లను పెట్టారని, వాటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తాను మరో తమిళ భాషలో 3 చిత్రాలు, తెలుగు భాషలో 1 చిత్రంలో నటిస్తున్నట్లు చెప్పారు. సో ఎల్లరికి వణకం. ఇంకే వంద జోస్ అలుకాస్ ఓడ 60వ షోరూమ్ లాంచ్, ఇఫ్ ఐ యామ్ రైట్. అండ్ ఇది ఎన్నోడ సెకండ్ షోరూమ్. నా ఫస్ట్ టైం తిరుచిల లాంచ్ పన్నే, అండ్ సెకండ్ టైం ఐ యామ్ హియర్ ఇన్ ది చిత్తూర్. It's a very very special moment for me, and showroom chala baagundi, chala bright ga and chala spacious ga. They have lovely collections and even lightweight jewelry lo kuda manchi manchi collections unnai. So I think andarki the shop is going to be definitely must buy. Alage untundi, Diwali is round the corner. Inka rendu rojula Diwali vachestundi. ఇవాళ కూడా మంచి మంచి నగలు కొనుక్కోవాలంటే ఖచ్చితంగా జోస్ అలకాస్ కి రండి. యుల్ హావ్ అ గ్రేట్ షాపింగ్ ఎక్స్పీరియన్స్. అందరికి దీపావళి శుభాకాంక్షలు. అందరికీ దివాళి శుభాకాంక్షలు. ఎల్లరికమే ఇనియ దివాళి నల్వాడు. సో నెక్స్ట్ మేము సంక్రాంతికి రిలీజ్ అవుతున్నాం అనే ఒక మంచి ప్రాజెక్ట్స్ తో వస్తున్నాం. వెంకటేష్ గారితో చేస్తున్నాను, దిల్రాజు గారి ప్రొడక్షన్, అనిల్ రవిపూడి గారి డైరెక్షన్ లో. సో సంక్రాంతికి వస్తున్నాం. సో ఎక్సైటింగ్ గా రైట్లే, అది సంక్రాంతి అలా అంతే ఏం లేదండి, మంచి కథలు వస్తే చేస్తానని చెప్పాను ఆల్రెడీ. సో ఇప్పుడు వెంకటేష్ గారితో ఒక సినిమా చేస్తున్నాను, సంక్రాంతికి వస్తున్నాం అనేసి. సో ఆ సినిమాతో ఖచ్చితంగా బాగుంటుంది అని అనుకుంటున్నాను. చెప్పాను కదా వస్తున్నామని, మీరు అంత కోపం కొడితే భయం వస్తుంది. నాకు నచ్చిన హీరో జూనియర్ రెడ్డి గారు. సారీ అధ్యక్షుడు విజయ్ ఉన్నాడు, ఈరోజు మహానాడు జరుపుకున్నారు. ఆ మహానాడుకు మీరు ఏమన్నా మద్దతు జరుపుతున్నారా యాజ్ ఏ ఒక తమిళ యాక్టర్ గా? నో కమెంట్స్. సార్ సార్ అందరికి నమస్కారం. ఈరోజు 60వ షోరూమ్ ని జోస్ అలకాస్ వారు ఇక్కడ ప్రారంభించడానికి విచ్చేసిన ఐశ్వర్య రాజేష్ గారికి, అలాగే ఈ షోరూమ్ అధినేతలకి, మరియు ముఖ్యంగా చిత్తూరు నియోజకవర్గ ప్రజలందరినీ కూడా ఈ దీపావళికి ఈ షోరూమ్ లోనే బంగారు కానీ డైమండ్స్ కానీ చాలా అందంగా ఉన్నాయి, వాటిని అన్నిటినీ మీరు ఇక్కడే కొనుక్కోవాల్సిందిగా కోరుతూ ఆల్ ద బెస్ట్ ఫర్ జోస్ అలకాస్ జ్యువెలరీ సంస్థ వారికి. అందరి వాడు, మనసున్న వాడు, ప్రజల మేలు కోరే నిఖార్సైన ప్రజా నాయకుడు మన కోటంరెడ్డి శ్రీధరన్న సారథ్యంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గ అభివృద్ధి ప్రయాణం. 5,53,00,000 రూపాయలతో డికేడబ్ల్యూ కాలేజ్ నుండి కొదలపూరు రోడ్డు నిర్మాణం. 4,85,00,000 రూపాయల వ్యయంతో ములుముడి తాటిపర్తి రోడ్డు నిర్మాణం. 2,45,00,000 రూపాయలతో సజ్జాపురం రోడ్డు నిర్మాణం. 6,50,00,000 రూపాయల నిధులతో 3 మైలు కొత్త కాల్వా రోడ్డు నిర్మాణం. 3,90,00,000 రూపాయలతో కొత్త కాలువ పోడూరుపాడు రోడ్డు నిర్మాణం. 4.5 నెలలలోనే సాధ్యమైన అభివృద్ధి ప్రయాణం ఇది
నాలుగున్నరేళ్లలో మారబోయే నెల్లూరు రూరల్ నియోజకవర్గ ముఖ చిత్రానికి నాంది ఇది. కష్టజీవి మన శ్రీధరన్న, కార్య సాధకుడు మన శ్రీధరన్నా.